హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఇన్స్టంట్గా ఈజీగా ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఏమేమిగా దోశ రెడీ అయిపోయింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఓకేనా? అంతకన్నా ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నా ఛానల్కి మీరు ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేసేయండి. ఓకేనా? అలా చేసినట్టయితే మన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఓకేనా? చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఈజీగా అండ్ సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ చేసుకుందాము. దానికోసం వచ్చేసి ఫస్ట్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 ఎగ్ పగలగొట్టి వేసుకోండి. దాంట్లోకి కొంచెం కారం, ఒక పావు స్పూన్ కన్నా కూడా తక్కువగా తీసుకోండి కారము. కొంచెం చిటికెడు ఉప్పు అండ్ చిటికెడు పసుపు తీసుకోండి. ఓకేనా? ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే పిల్లలు తినలేరన్నమాట, మళ్ళీ ఆ దోశ ఫ్లేవర్ తెలియకుండా పోతుంది. ఓకేనా? ఇవన్నీ తీసుకొని దీంట్లోకి బౌల్లోకి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక దోశకి 1 ఎగ్ సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానిపైన దోశ బ్యాటర్ వేసుకుంటాం కదా, దోశ వేసుకున్న తర్వాత ఆ దోశ పైన ఇది యాడ్ చేసుకుందాం. ఎగ్ బ్యాటర్ ఉంది కదా, ఎగ్ బ్యాటరు యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి దోశ బ్యాటర్ యాడ్ చేసుకున్నాము. దీన్ని ఒక 2 సెకండ్స్ వరకు ఇలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు దోశ పైన ఇలా మొత్తం కంప్లీట్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఓకేనా? ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన కొంచెం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాకుండా మీరు ఘీ వేసుకున్నా కానీ బాగుంటుంది దోశ. నా దగ్గర అయితే ఇప్పుడు ఘీ లేదు, అందుకే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ దోశ ప్యాన్ పై నుంచి దోశ లేస్తుంది చూసారా? మనం ఒక్కసారి ఇది ఉడికిందో లేదో చూద్దాము. ఉడికింది, ఇది టర్న్ చేసేసుకున్నాము. ఇటువైపు కూడా ఇది కాలింది అనుకోండి, సరిపోతుంది. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫాస్ట్గా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఒక్క దోశ ఇచ్చి పంపామనుకోండి, వాళ్ళకి చిన్ని పొట్టలో సరిపోతుంది, భోజనం నిండిపోతుంది ఒక దోశతో. ఓకేనా? మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంకొక వేరే పిక్కిలు ఏదైనా ఏ చట్నీ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం దీంతో సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఎగ్ దోశ సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఒకసారి, మీ పిల్లలకి పెట్టి చూడండి. ఓకేనా? ఉడికిపోయింది చూడండి, సెకండ్ సైడ్ కూడా ఉడికిపోయింది. తీసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం ఇంకా.